వెల్కమ్ టు వైఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్. మనిషి జీవితానికి సంబంధించినటువంటి అనేక ప్రవర్తన కోణాలను సున్నితంగా అధ్యయనం చేస్తూ మానసిక చికిత్సను, అలాగే సామాజిక చికిత్సను, అలాగే ఫ్యామిలీ చికిత్సను, ఇలా ఎన్నో రకాలుగా ఫ్యామిలీ కౌన్సిలర్గా సేవలు అందిస్తున్నటువంటి ఆస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ కల్పవల్లి గారు ప్రస్తుతం మన ఇంటర్వ్యూలో ఉన్నారు. మరి వారితో మాట్లాడి మనుషుల్లో ఉన్నటువంటి సంఘర్షణను, ఒత్తిళ్లను ఎలా అధిగమించాలి, సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే, సమాజం సక్రమమైన మార్గంలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా విషయాలపైన మనం ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్కారం. ముందుగా మానవుని జన్మ ఉత్తమమైంది అంటారు, అంటే మనుషుల్లో ఎందుకని? మనకి ఈ విశ్వం అంతా సృష్టి అయిన తర్వాత మొట్టమొదటే మనిషి రాలేదు. ఎన్నో చరాలు, ఎన్నో జీవోత్సవాలు, జీవితాలు, అంటే జీవితం అనగానే మనిషి గురించి కాదు, మనిషి రాకముందు ఒక జంతు రూపంలో రెండు కాళ్ళు వచ్చిన తర్వాత నాలుగు కాళ్ళు, నాలుగు కాళ్ళ నుంచి వచ్చి వాళ్ళు పాకేవాళ్ళలాగా, పాకేదాని నుంచి అంటే వెన్నెముక ఎప్పుడు పడుకొని ఉండేటట్టుగా ఉండేటువంటి స్థితి నుంచి మార్పు వచ్చే క్రమంలో ఆ నాలుగు కాళ్ళు కాస్త రెండు కాళ్ళలాగా అయ్యి మనిషి యొక్క వెన్నెముక నిటారుగా వస్తుంది. అలా నిటారైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేది ఎవరు అంటే ఒక్క మానవ జన్మ మాత్రమే. అయితే సరే, మానవ జన్మ వచ్చింది, చాలా విశేషమైనటువంటి మానవ జన్మ. అయితే మానవ జన్మకే ఎందుకంత విశేషం? మరి పులులు, సింహాలు, పిల్లులు, కుక్కలు, ఇట్లా అంటే క్రూర మృగాలు ఉన్నాయి, పెట్ యానిమల్స్ ఉన్నాయి, తర్వాత మనకి లివింగ్ థింగ్స్ అంటే ఎన్నో చెట్లు, చేమలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికన్నా కూడా ముఖ్యమైనది మానవ జన్మ అని అనుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, అవి తింటాయి, మనమే తింటాము, అది కూడా గాలి పీలుస్తుంది, మనము గాలి పీలుస్తాం, అవి కూడా పిల్లల్ని పెడతాయి, అంటే ప్రొక్యూషన్ ఉన్నది, మనకి ఉన్నది. కానీ మనకి ఉన్నది వాటికి లేనిది ఏమిటంటే విచక్షణ జ్ఞానము. ఒక విచక్షణ జ్ఞానం అనేది జంతువుకి ఉండదు, మనిషికి మాత్రమే ఉంటుంది. మనిషి ఎప్పుడైతే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడో అప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు అంటే ఒక పశువులాగా ప్రవర్తిస్తాడు. అందుకోసమనే మనం ఏమంటున్నాము అంటే మనిషి జన్మ, మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని చెప్పుకోవడానికి ఇది ముఖ్యమైనటువంటి మొట్టమొదటి పాయింట్. మనము ఇవి చెప్పుకోవడానికి గల కారణాలు ఏమిటి అని అంటే, మనిషికి విచక్షణ లేకపోతే, ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్తున్నట్టుగా కుటుంబ విలువల దగ్గర నుంచి మిగతా అన్ని విషయాల వరకు మనిషి మానవ మనుగడ ఎన్ని ఇబ్బందులు పడుతోంది అని అంటే విచక్షణ జ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకోకపోతే. అందువలన మానవ జన్మ చాలా ఉత్తమమైనది. మరి ఇంతటి ఉత్తమమైనటువంటి మానవ జన్మ మరి పరిపూర్ణంగా జీవించకుండా మధ్యలోనే జీవితాన్ని ఆపేస్తూ, అంటే ఆత్మహత్య చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని అంధకారంలో నెట్టేసుకోవడమే కాకుండా మిగతా కుటుంబ సభ్యుల జీవితాలను కూడా అంధకారంలో నెట్టేస్తున్నారు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. మనిషి ఎన్నో రకాల జీవితాలు ఉంటాయి ఒక మనిషికి. ఎలాగా అంటే, ముఖ్యంగా మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఒక 100 కాదు 1000 రకాల మనుషులు వస్తుంటారు. మనం ఏమనుకుంటాం, మనిషి అంటే ఒకటే రకం కదా అని కాదు. ఒక మనిషికి బుద్ధి కొన్ని లక్షల వీటిల్లో పోతూ ఉంటుంది. అయితే మనం చేసేటువంటి ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో వాళ్ళకి వాళ్ళ నుంచి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, తర్వాత భార్యాభర్తల యొక్క సమస్యలు, తల్లి కొడుకుల యొక్క సమస్యలు, అత్తాకోడళ్ళ యొక్క సమస్యలు, సమాజంలో ఉండేటువంటి స్నేహితుల వల్ల వచ్చే సమస్యలు, మనం వర్క్ చేస్తుంటే వర్క్ ఎక్కడైతే పని చేస్తుంటామో ఆ పని చేసే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర వచ్చే సమస్యలు,
రోడ్డు మీద మనం నడిచి వెళ్తూ ఉంటే ఆ సమస్యలు, అది ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ. దీని తర్వాత ఫైనాన్షియల్ బర్డన్స్, ఏం చదువుకోవాలి, ఎలా జీవితం సాగించాలి అనే విషయాలు, ఎడ్యుకేషనల్ బర్డన్స్, మళ్ళీ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఇలాగా ఎన్ని కోణాల నుంచో ఒక మనిషి మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఇన్ని రకాల ఒత్తిడులు ఉన్నప్పుడు మనిషి దానిలో నుంచి బయటికి రావాలి అని అంటే చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మొట్టమొదట మనం ఒక స్టెప్ నుంచి వెళ్ళాలి. మనం చేసుకునేటువంటి కౌన్సిలింగ్ కానీ, అంటే ఆత్మహత్య దాకా మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ అసలు దానికి కావలసినటువంటి, ఎందుకు వెళ్తున్నారు, దాని నిర్ణయం ఎందుకు వచ్చింది, దీనికి గల రీజనింగ్స్ ఏమిటి. ప్రతి మనిషి బతుకుతున్నాడా, ప్రతి మనిషి సంతోషంగా ఉంటున్నాడా, ఆ సంతోషం వెనకాల 1000 కష్టాలు ఉంటాయి. మరి అందరూ చనిపోవట్లేదు కదా, కొంతమంది ఆత్మహత్య దాకా వెళ్తున్నారంటే వాళ్ళ మనసు ఎందుకు అట్లా అవుతున్నది, అసలు మనసు ఏమిటి, వాళ్ళ బుద్ధి ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అనే విషయాలను మనం ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు కౌన్సిలర్ దాకా వస్తున్నారా లేదా అనే విషయం దాకా పోదాం మనం. మొట్టమొదటగా మనిషికి మనసు అనేది ఉంటుంది. ఈ మనసు ఏం చేస్తూ ఉంటుందంటే, నిజం చెప్పాలంటే మనసు చాలా పాపిస్టిది. ఏంటబ్బా మేడం ఇలా అంటున్నారు, మీరు ఇలా కూడా అంటారా మనసుని అంటే, మనసు లేనిదే మనిషి పనిచేయలేడు కదా అనే బాధ వస్తుంది. కానీ మనసు ఏం చేస్తుందంటే, మనసుకి ఏం విచక్షణ ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని అంతటికి అది పరిగెట్టేస్తూ ఉంటుంది. దాని వేగం ఎంత అంటే వాయువేగం, మనోవేగము అంటాం. గాలి కన్నా వేగంగా, తరంగాల కన్నా వేగంగా వెళ్ళగలిగే శక్తి ఎవరికి ఉందంటే మానసిక శక్తి, మనోశక్తి ఉంది. అలా వెళ్ళిపోయేగలిగేటువంటి శక్తి మనసుకు ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే, మనసు ఎక్కడెక్కడెక్కడో తిరుగుతుంది, అంతరిక్షం దాకా వెళ్ళగలుగుతుంది మనసుతోటి. శరీరం ఇక్కడే కూర్చుంటుంది, మన ఇద్దరం ఇక్కడే కూర్చుంటాం, కానీ మన మనస్సు, మనతో మనం మాట్లాడుతున్న మన మనస్సులు మాత్రం ఎక్కడో సంచరిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే, మనసుకి ఏమీ విధానం ఉండదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయే మనసుని బుద్ధి ఏం చేస్తుందంటే గట్టిగా పట్టుకుంటుంది. ఎప్పుడైతే బుద్ధి పట్టుకోదో మనసు ఏదంటే అది చేస్తాడు. విచక్షణతో కూడినటువంటి బుద్ధి ఉంటే మనసు ఏదైనా చేయమందనుకోండి, ఒక వస్తువు చూసి ఆ వస్తువుని దొంగతనం చేయి దొంగతనం చేయని మనసు చెప్తూ ఉంటుంది. ఒకవేళ బుద్ధి కనుక విచక్షణ జ్ఞానంతో వద్దు అది మనది కాదు అని చెప్పాలి. ఇది చెప్పడం ఎలా వస్తుంది బుద్ధికి, బుద్ధి ఎలా నేర్చుకుంటుంది అని అంటే, అభ్యాసం కూసు విద్య. అభ్యాసం చేయాలి చిన్నప్పటి నుంచి. ఏమని, ఇది తప్పు ఇది ఒప్పు, ఇది మంచి ఇది చెడు, ఇది పాపం ఇది పుణ్యం, అంటే ఏంటంటే నెగటివ్ పాజిటివ్ రెండు విషయాలని గట్టిగా తెలుసుకోవాలి. అందువల్ల మనకి చిన్నప్పటి నుంచి కనుక ఇలాంటి విషయాలు స్కూల్స్లో, కాలేజెస్లో, సమాజంలో, కుటుంబంలో అన్ని చోట్ల చెప్తూ పోతే ఏమవుతుందని అంటే, ఓహో పక్క వాళ్ళ వస్తువు మనం ముట్టుకోకూడదు అని చెప్పి మనసు ప్రేరేపణ చేసినా కూడా ఈ బుద్ధి అనేది ఏం చేస్తుందంటే ఆపేస్తుంది. ఇది అలవాటు పడ్డారనుకోండి, ఇది చిన్నప్పటి నుంచి అలవాటు పెడితే పెద్ద అయిన తర్వాత ఎటువంటి విధానం వచ్చినా వాళ్ళు దాన్ని ఆలోచిస్తారు. అలా ఆలోచించే విధానం ఎట్లా వస్తుంది, వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. ఉద్యోగం చేసే చోట వాళ్ళకి ఎన్నో ఉంటాయి కష్టాలు. ప్రతి మనిషికి కష్టం ఉంటుందనా, కష్టం లేనివాడు ఉండడు. అందరం ఏమనుకుంటామంటే, ఎక్కడో ఉండేటువంటి కొండ మీద కూర్చున్న వాళ్ళు జీవితం చాలా హాయిగా ఉంటుంది, ఇంట్లో కూర్చున్న వాడి యొక్క జీవితం చాలా దుర్భరంగా ఉన్నది అని అనుకుంటారు. కానీ వాడి దగ్గరికి వెళ్ళి మన వైఎంఆర్ టీవీ వాళ్ళు కనుక అక్కడికి వెళ్ళి ఒక మైక్ పెట్టామంటే వాడి కష్టాలు కూడా మనకి చెప్తాడు. ఎందువల్ల అంటే, మన మనసు ఏమనిపిస్తుందంటే మనది కాదు, పొరుగింటి పుల్ల కూర రుచి, పెద్దవాళ్ళు సామెతలు ఊరికే చెప్పలేం మనకి. పక్క వాళ్ళ ఇంట్లో చేసేటువంటి కూర చాలా రుచిగా ఉంది, మన ఇంట్లో ఉండే కూర బాగాలేదు అని మన మైండ్ చెప్తూ ఉంటుంది. మనకి మన మనసుకి రుచి తెలుస్తుంది, నాలుక ఏం చేస్తుంది, ఏదో రుచి చెప్తుంటుంది. ఈ రుచి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అబ్బే ఏం బాగాలే, మా ఆవిడ చేసిందే బాగుంది, మా ఇంట్లోదే బాగుంది, అప్పుడు తెలుస్తుంది. అంటే నాలుక రుచి చూసేదాకా నీకు తెలియదు ఎట్లా అయితే కూర రుచి తెలియదో, అలాగనే నీకు బుద్ధి కనుక దాని మీద విశ్లేషణతోటి విచక్షణ జ్ఞానంతో ఏ పని మీద నువ్వైతే నిలబడ్డావో ఆ పని మీద నువ్వు చూసినట్టయితేనే నీకు ఆ విషయ పరిజ్ఞానంతో తెలుస్తుంది. అందువల్ల చిన్నప్పటి నుంచి మనం చిన్నప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం ఒక స్టేజ్ పిల్లల్ని చూద్దాం. ఇప్పుడు మీరు
సైకాలజీ ప్రకారంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్లో మీరు అంత ఫ్యామిలీ చికిత్స అనే ఒక మాట అన్నారు నన్ను ఇప్పుడు. అంటే కుటుంబ చికిత్స అంటే కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? అమ్మ, నాన్న, తర్వాత పిల్లలు, తర్వాత అత్తమామలు, ఇంకా ఉమ్మడి కుటుంబాలైతే ఇంకా మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది, మొట్టమొదటి చిన్నపిల్లల్ని తీసుకుందాం. ఈ రోజుల్లో మనం చూసేటువంటి న్యూస్ ప్రకారంగా చిన్నపిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు అని సర్వేలు చెప్తున్నాయి. మరి చిన్నపిల్లలు ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి, వాళ్ళకి ఏం తెలుసు అని ఆత్మహత్య చేసుకోవడం అంటే, ఆత్మహత్య అనే ఒక పదాన్ని తీసి కాసేపు పక్కన పెడదాం. వాళ్ళు ఏంటంటే, మాకేదైతే దొరకలేదు, మేమేం కావాలనుకున్నాం మాకు అది దొరకలేదు, ఏమేం దొరకలేదు కాసేపు ఆలోచిద్దాం. మా అమ్మ నాన్న ప్రేమ ఫస్ట్ వాళ్ళు అడిగితే చెప్పే పిల్లలు, అమ్మ నాన్న ప్రేమ నాకు దొరకటం లేదు, మాకు ఇంట్లో ఎవరూ మాట్లాడుకోవడానికి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు, బామ్మ తాతయ్యలు లేరు, అమ్మమ్మ తాతయ్యలు లేరు, బాబాయిలు పిన్నులు లేరు, మేనత్త మేనమామలు లేరు, ఎవ్వరూ లేరు, మేము ఒంటరిగా ఉంటాం ఇంట్లో, అమ్మ నాన్న ఆఫీస్కి వెళ్తారు, మాతో మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, మాకేమన్నా అడగాలంటే కూడా ఉండరు. కానీ మేమేం చేస్తామంటే ఈ సెల్ ఫోన్స్ కానీ లేకపోతే ట్యాబ్స్ కానీ అలాంటివి చూసుకుంటూ ఉంటాము. దానిలో ఏమున్నదో అది చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాం, అది చెయ్యాలంటే టీవీ సీరియల్స్లో వచ్చే విధానాలు చేయాలని చూస్తున్నాం. అవన్నీ మర్చిపోవాలంటే డ్రగ్స్ తీసుకోవచ్చు అంటున్నారు, పెద్ద పెద్ద స్కూల్స్లో డ్రగ్స్ తీసుకుంటున్నారు. అవి తీసుకోవడానికి వెళ్ళాలంటే డ్రగ్ అనేది చాలా కాస్ట్లీ, అంత సులభంగా దొరకదు. అది దొరికించుకోవాలంటే డబ్బు కావాలంటే మనిషి ఏం చేయాలి, ఏదో ఒక పని చేయాలి. ఆ పని కోసం అది దొరకలేదనుకుందాం, ఇవన్నీ దొరికే విధానం చెప్తున్నా. దొరకనప్పుడు ఏం చేస్తాడు మనిషి, ఓహో దొరకలేదంటే ఇక నేను ఆ ఆట ఆడలేకపోతున్నాను, ఆ తర్వాతనేమో ఆ మందు తినలేకపోతున్నాను, నా మనసుకు ప్రశాంతత ఇచ్చే చోటుకి నేను పోదాం అనుకుంటున్నాను, నాకు ఏదైతే దొరకలేదో నేను పోయి కొండ మీద దూకేస్తా, అంతే తెలుసు వాడికి. వాడు కొండ మీద దూకడమే తెలుసుకుని అది ఆత్మహత్య అని వాడికి తెలియదు. మనం బయటకు వచ్చాక వాడు చనిపోయాక మనం అంతా చూసి ఓ వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. ఇక్కడ ఏమర్థమవుతున్నది, ఎవరికైతే ఏదైతే దొరకదో, మనిషి పుట్టిన తర్వాత చివరిది ఏంటండి, చావు. కంటే ఏమిటి అర్థం, ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఒక వస్తువు కొన్నాం అనుకున్నాం, మందు కొన్నాం అనుకున్నాం, తినే పదార్థం కొన్నాం అనుకోండి, దాని మీద మనం ఏం చూస్తాం, అరే బాబు దీని మీద ఎక్స్పైరీ డేట్ చూసి ఇవ్వండి రా అంటాం. అంటే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే ప్రతి మనిషికి ఒక ఎక్స్పైరీ డేట్ రాస్తాడు. డేట్ ఆఫ్ బర్త్ ఎలాగైతే మనకు ఉంటుందో అట్లాగే ఎక్స్పైరీ డేట్ ఈఓడి కూడా ఉంటుంది. కానీ ఈఓడి ఎవరికి తెలుసు, భగవంతుడికే తెలుసు. ఆయన ఎప్పుడు రాస్తాడు, ఆయన ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు వెళ్ళాలి, కానీ మధ్యలో మనం ఎవరు? ఇప్పుడు ఒక మందు కొన్న తర్వాత అబ్బాయి ఎక్స్పైరీ నేను రాస్తాను మేడం నాకు తెలుసు అని చెప్పి నువ్వు అనకూడదు, నాకు తెలుసు అని నేను రాస్తాను అనకూడదు. దానికి ఒక టైం ఇచ్చారు, 6 నెలలు అంటే దాని యొక్క లైఫ్ 6 నెలలు, మన లైఫ్ 100 సంవత్సరాలు. ఆ విషయం అందరికీ తెలియదు. అలా తెలియకపోయేసరికి ఏం జరుగుతున్నదంటే ఈ ఆత్మహత్యలు అనే మాటలు ఏర్పడుతున్నాయి. ఆత్మహత్య అనే మాట ఏర్పడడానికి గల కారణం ఏంటంటే మనిషిని మనిషి తన సొంతంగా చంపేసుకోవడం. చంపేసుకుంటున్నాడు, బాగా వినున్నాను తెలుగులో, చావడం వేరు చంపుకోవడం వేరు చంపడం వేరు, 3 రకాలు ఉన్నాయి ఇక్కడ. వేరే వాడొచ్చి చంపితే అది చంపడం, ఇట్స్ కాల్డ్ మర్డర్. చావడము అంటే డెత్, వాళ్ళకు తెలియకుండా మామూలుగా చనిపోవడం భగవంతుడు ఇచ్చిన టైంకి. చంపుకోవడం అనేదే సూసైడ్ అంటే నాకు నేనుగా చనిపోవడం. అంటే ఎలాగో ఎలా చనిపోతామంటే దానికి 15-20 రీజన్స్ ఉన్నాయి ఓ మనిషి చనిపోవాలంటే. కాస్త వెనకటి రోజులకు వెళ్తే మనుషుల మధ్యలో ప్రేమ కానీ ఆప్యాయతలు కానీ అనురాగాలు కానీ చాలా థిక్గా ఉండే, అంటే గాఢంగా ఉండేటివి. ఇప్పుడు అవి లేవని చెబుతూనే మనుషులు రోజు యాంత్రికంగా జీవనం సాగిస్తున్నారు. అంటే వేటి కోసం వాళ్ళు ఆరాట పడుతున్నారనేది కూడా తెలియకుండా కూడా వాళ్ళు జీవితం సాగిస్తున్నారు. అంటే ఇంతటి ఫాస్ట్ కల్చర్ సమాజంలో ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం మీరు అడిగిన క్వశ్చన్లో 3 రకాల ఆన్సర్లు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే ఉమ్మడి కుటుంబ జీవన విధానం లేదు. ఉమ్మడి కుటుంబ జీవన విధానం వలన ఉండేటువంటి లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటని ఈ రోజుల్లో వాళ్ళు బేరీజులు వేస్తున్నారు. సామాజిక విశ్లేషకులు కానీ మానసిక విశ్లేషకులు కానీ డాక్టర్స్ కానీ నార్మల్గా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అనుకునేటువంటి మాటలు 3-4 చెప్పుకుందాం మనం. ఉమ్మడి కుటుంబం వలన వచ్చే లాభాలు ఏమిటి అని అంటే
ఏదైనా ఒక పెద్దవాళ్ళని కనుక మనం అడిగితే మన మీద ఉండేటువంటి బర్డన్ తీసుకెళ్ళి వాళ్ళ మీద పడేయచ్చు. ముఖ్యంగా సింపుల్గా అయిపోతుంది. ఏమిటి అని అంటే, మనకి ఇంట్లో వస్తువులు లేవనుకుందాం, ఒక చిన్న ఎగ్జాంపులే తీసుకుందాం. ఇంట్లో ఏమైనా లేవనుకో, అమ్మ అయితే ఏం చెప్తుంది, ఆ మామయ్యగారు ఏం లేవండి, కందిపప్పు మినపప్పు అవి లేవండి అని అంటే ఆవిడ పని అయిపోతుంది. అప్పుడు ఆవిడకేంటి, మనసు మీద ఉండే బర్డన్ తీరిపోతుంది. కాసేపు పక్కన పెట్టేసుకోవచ్చు, ఆయన తిప్పలేదు ఆయన పడతాడు తీసుకొస్తాడు. అక్కడ ఏమవుతుంది, కాస్త బర్డన్ తీరిపోయి సంతోషంగా ఉంటుంది. అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం తెస్తే అది వండుతానే, ఆయన తెసేవాడు కందిపప్పు లేకపోతే పెసరపప్పుతో వండుతాను లేవి అనుకుని ఆవిడ ఆవిడ సుఖంగా హాయిగా టీవీ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది ఆవిడ. ఇప్పుడు అన్ని కష్టాలు ఎవరు తీసుకుంటారు, ఎవడో ఒక పెద్ద ఆయన తీసుకుంటారు, ఆయన వల్ల కాకపోతే ఆయన తమ్ముడు అంటే బాబాయిలకు పిన్నులకు లేకపోతే ఇంకో అట్లా ఏమైపోతుందంటే, మన యొక్క బర్డను అందరి మీద ఇలాగా చక్కగా షేర్ అయిపోతుంది. అండ్ మనం విభజించుకోవచ్చు, ఏ పనైనా డబ్బుల విషయంలో కానీ, లేదు ఇంట్లో ఒక కుటుంబ వ్యవహారం వచ్చింది అనుకుందాం, ఒకళ్ళకి ఎవరికైనా అనారోగ్యం వచ్చింది అనుకో, అనారోగ్యం వస్తే ఈ రోజుల్లో అయితే అనారోగ్యం రాగానే పరిగెట్టేస్తా ఎక్కడికే, అప్పుడు అదే కనుక అమ్మమ్మలు బామ్మలు తాతలు వాళ్ళు ఉన్నారనుకోండి, బా అమ్మమ్మ ఏం చేస్తుంది, బామ్మ అయితే ఏం చేస్తుంది, ఏమిటే కడుపు నొప్పి కదా, కడుపు నొప్పి కోసం పరిగెడతావేంటి, హాస్పిటల్కి అంత అవసరం లేదు, కార్పొరేట్ హాస్పిటల్ పరిగెత్తక్కర్లే, ఆవిడ చక్కగా వాము పాలు లేదంటే ఏదో తులసాకు రసమో ఏదో పోసి ఆవిడ తగ్గిస్తుంది. అంటే అక్కడ ఏమైపోతుంది, ఫస్ట్ మానసిక సంఘర్షణ తగ్గుతుంది, టెన్షన్. ఈ టెన్షన్ వల్ల మనం ఏం చేస్తామంటే, అసలు నిజంగా చెప్పాలంటే ఒక చిన్నదే అది 5 రూపాయల పనిని మనము 500 రూపాయల టెన్షన్ పడతాం. కారణం ఏంటంటే, మనకి సపోర్ట్ సిస్టమ్ లేక. అదే ఉమ్మడి కుటుంబంలో అయితే పెద్దవాళ్ళు మన యొక్క మానసిక ఒత్తిడిని వాళ్ళంతా షేర్ చేసుకుంటారు. అది దానిలో ఉండేటువంటి ఇప్పుడు కాలంలో పిల్లలు ఏమంటున్నారంటే, అందరూ ఉంటే కనుక ఇంట్లో అమ్మలు నాయనమ్మలు అందరూ కలిసి ఉంటే ఇళ్ళు చాలవు, నీళ్లు చాలవు, డబ్బులు చాలవు, కారు చాలదు, బెడ్రూమ్స్ చాలవు, ఇవన్నీ పిచ్చి మాటలు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఇవే రైట్ కాబట్టి అమ్మ నాన్నకు ఒక ఇల్లు, వాళ్ళిద్దరు ఒక ఇల్లు ఉంటాము, మా పిల్లలు మా దగ్గర ఉంటారు, లేదంటే దే విల్ గో టు హాస్టల్స్, ఇంకా చెప్పాలంటే అమ్మ నాన్నలు తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్, వి విల్ స్టే, నేను పోయి ఆఫీస్లో కూర్చుంటే మా ఆయన ఆఫీస్లో కూర్చుంటాడు, నువ్వు రాత్రి 12 ఇంటికి ఇంటికి వస్తావు, 11 ఇంటికి వస్తావు, నీకు వర్క్లు జరిగినప్పుడు ఇంటికి హోమ్ అనేది లేకపోతే నువ్వు వచ్చి నీ కష్ట సుఖాలు ఎవరికి చెప్పుకుంటావు, నువ్వు ఎవరితో షేర్ చేసుకుంటావు. కష్టమే వచ్చింది సరే ఇంట్లోనే ఉన్నాం అనుకుందాం, ఇవన్నీ ఒక విధంగా అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో జరిగే విషయాలని ఎవరికి ఎవరు చెప్పుకుంటారు. నాయన వచ్చిన తర్వాత ఆయన పెద్ద ఉద్యోగస్తుడు, ఆయన కంప్యూటర్ ఆయన వర్క్ ఆయన చేసుకుంటాడు, నీకు నెత్తి మీద ప్రాజెక్టు అవన్నీ ఉంటాయి, నీ పని నీకుంటుంది. పిల్లలకు అనారోగ్యం వస్తే గబుక్కున డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలంటే ఆ వచ్చే పని మనిషి కూడా రాదు, కేర్ టేకర్ కూడా రాదు, అప్పుడు నీకు గిలగిలలాడిపోతావు. అక్కడ ఆఫీస్ బర్డన్ ఉంటుంది, ఏమిటి బాస్ రేపొద్దున కనుక నీ ప్రాజెక్ట్ ఇవ్వకపోతే ఆయన నీ ఉద్యోగానికి ఇబ్బంది పెడతాడు, నువ్వు అటు చూస్తావా ఇటు పిల్లని తీసుకెళ్ళి హాస్పిటల్కి అడ్మిట్ చేస్తావా, ఇది చూసుకుంటావా, అంటే ఇటు ఫైనాన్షియల్ బర్డన్, ఇటు ఆర్థికమైన ఇబ్బందులతో పాటు ఆర్థికంగా అంటే మనసుకు హృదయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దాని తర్వాత ఫ్యామిలీ రిలేషన్స్, చూడండి ఒకటే ఎగ్జాంపుల్ ఎన్ని వస్తాయో, ఫ్యామిలీ రిలేషన్ దెబ్బతింటుంది, వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ దెబ్బతినిపోతుంది, ఏమని అన్నీ నేనే చేయాలా నువ్వు చెయ్యవా అని ఆవిడ అడుగుతుంది. ఆయన అంటాడు నాకు తెలియదు నేను సంపాదించుకొస్తున్నా నా పనులు నాకు బోలెడు ఉంటాయి, యూ కెన్ క్యారీ అన్న నేను అంటాడు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఇబ్బందులు కలవు. ఇలాంటి ఇబ్బందులు అన్నీ వచ్చేసరికి ఒక్కటేసారి ఒక మనిషి మీద 10 బర్డన్స్ పడేసరికి ఆమెకి ఏం చెయ్యాలో అర్థం కాదు. అప్పుడు తనేం చేస్తుందంటే దీనిని దీనిలో నుంచి ఫోర్గో అవ్వడం కోసం ఏదో ఒకటి వెతుక్కుంటుంది, ఏదో ఒకటి వెతుక్కుంటుంది. ఏమని వెతుక్కుంటుంది, ఏదర్ పని మనిషి అయినా కావాలి, అంటే పిల్లని చూసుకోవడానికి, తర్వాత డాక్టర్ అన్నా దగ్గరలో ఉండాలి, ఫోన్ అవైలబిలిటీ ఉండాలి, అదన్నా చూసుకుంటుంది. సరే ఇక భర్త ఇంట్లో చెప్పిన మాట వినటం లేదు, ఇంకా ఆయన మాట అంటే సరే ఆయన కాసేపు పక్కన పెడదాం, ఈ దీనికి రీప్లేస్మెంట్ ఎవరైనా ఇంకో మనిషి నాకు చూసేవాళ్ళు ఉంటారా అని అది చూసుకుంటుంది. దాని తర్వాత తను ఈ డబ్బులు సరిపోవటం లేదు, నేను ఇంకేదైనా పార్ట్ టైం చేసుకోవాలి, ఈ పిల్లకి ఇంత పెద్ద షుగర్ వచ్చింది, ఇంత పెద్ద అనారోగ్యం వచ్చింది, సో ఐ విల్ గో ఫర్దర్ అని చెప్పి దానికి వెళ్తుంది. ఈ రెండవ ఆప్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు వృత్తి కాని ప్రవృత్తికి వెళ్ళాలంటే ఏదో ఒక లోభాలకు వెళ్ళిపోతారు, అక్కడ డబ్బులు అనేది ఒక సంబంధం ఏర్పడిపోతుంది. అప్పుడే మనము చూడండి, మన కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే మానసికమైన సంఘర్షణ ఉన్నప్పుడు కళ్ళనీళ్ళు వచ్చినా ఎదుటి వాళ్ళు మనల్ని దగ్గర తీసుకుంటారు, మనల్ని తీరుస్తారు, వాళ్ళు ఆప్యాయత గల వాళ్ళు ఉన్నారు అనగానే కళ్ళంబండి కడకడకడక నీళ్ళు వచ్చేసి మన మనసులో ఉండే విషయం వాళ్ళకి చెప్తాం.
అవతల వాళ్ళు మంచివాళ్ళు అయితే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏదర్ ఆర్ వాళ్ళకి కన్నా సహృదయత ఉంటే వీళ్ళని కాపాడతారు, లేకపోతే వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. అప్పుడు ఈవిడ ఏమైపోతుంది, ఇటు కుటుంబ సంఘర్షణ, ఇటు మానసిక సంఘర్షణ, ఇటు స్నేహితుల సంఘర్షణ మూడింటిని ఒకసారి పడి తట్టుకోలేని పరిస్థితి బయటపడలేదు. ఏం చేయాలో అర్థం కాదు, ఒక వే అలా తయారు చేసుకుంటుంది. ఇంటికి వచ్చి ఇప్పుడు చెప్తుంది, వింటాడా భర్త, ఏ నేను ఒక మాట అంటే నీకు అంత కోపమా, నాకు పని లేదనుకుంటున్నావు, ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నావు, అదే నేనైతే నీకు అన్నీ చేసేవాడిని కదా అని. ఇక్కడ ఈయన అరుస్తాడు, అక్కడ ఆఫీస్ దగ్గర పోతే వాళ్ళు అరుస్తారు, స్నేహితులేమో నమ్మి మోసం చేసేస్తారు. అప్పుడు ఆ సంఘర్షణ ఎటు పోతుందంటే, ఇటు కుటుంబాన్ని చూసుకోలేక, బిడ్డల్ని చూసుకోలేక, బయట వాళ్ళకి జవాబు చెప్పలేక ఎటుగాని పరిస్థితి వచ్చి ఆవిడ షీ వాంటెడ్ ఎండ్ హర్ లైఫ్ ఆర్ హిస్ లైఫ్. ఇలాంటి పరిస్థితులని మనమే కొని తెచ్చుకుంటున్నాం, ఉమ్మడి కుటుంబాలు లేక. ఇది ఫస్ట్ గమనించవలసిన పాయింట్. ఉమ్మడి కుటుంబం అంటే ఇన్ని బాధలు రావు, ఎవరిని అడగక్కర్లా. మన ఇంట్లో వాళ్ళే కొట్టుకునేది ఏంటి, ప్రేమ అనేది ఎక్కడుంటుందో తెలుసా నాన్న, కుటుంబంలో ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంది. నీవు ఎన్ని మాటలు తిట్టినా భర్త దగ్గర ఉంటుంది, అమ్మా నాన్నల దగ్గర ఉంటుంది, అత్తమామల దగ్గర ఉంటుంది, నీ అత్తలు మేనత్తలు వాళ్ళ దగ్గర ఉంటుంది. బయట వాళ్ళు ఎందుకు చేస్తారండి? ఇక్కడ బ్లడ్ రిలేషన్ చాలా థిక్, అది ఈ రోజుల్లో మర్చిపోతున్న విషయము. మర్చిపోతున్న విషయం ఏమైనా ఉన్నది అని అంటే బ్లడ్ రిలేషన్ని మర్చిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, అందరు ఏమనుకుంటున్నారంటే ఎదురుగుండా ఏదైతే అద్దాలలో టీవీలో కనుక చూపించిందే నిజం అనుకుంటున్నారు. దానిలో నుంచి బయటకు వచ్చింది కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. సినిమాలో వాళ్ళు రంగులు పూసుకుని వాళ్ళు ఆడే 3 గంటలలో దట్ జీవితం ఈజ్ ద కన్నారు. 3 గంటల్లో వాళ్ళు 100 సంవత్సరాల జీవితాన్ని చూపిస్తే మనం 100 సంవత్సరాలు జీవించాలి, అది మర్చిపోయి అదే నిజం అనుకునే ఒక ఎలాంటి దానిలో ఉంటున్నారంటే మనం వాటిదే కరెక్ట్ అనుకోబట్టి వీళ్ళు నిర్ణయించుకోలేకపోతున్నారు. కరెక్ట్ వే వీళ్ళకి రావటం లేదు, దానివల్ల ఇవన్నీ పెరుగుతున్నాయి. అందుకోసమని ఈ ఫ్యామిలీ కౌన్సిలర్ అనే దగ్గరకు వచ్చారనుకోండి, విశ్లేషించి చెప్పగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు మేము ఫ్యామిలీ చికిత్స చేయాలన్నా, చిన్నపిల్లల చికిత్స చేయాలన్నా, దాంపత్య జీవిత చికిత్స చేయాలన్నా, ఏది చేయాలన్నా మేము ఒక మూడో వ్యక్తి ఉంటాం కదా, వీ విల్ టేక్ యువర్ బర్డన్స్ ఆన్ అస్. ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటేనే అది నాన్న అర్థము, అది మర్చిపోతున్నాం. పూర్వకాలం రోజుల్లో నువ్వు ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు తెలిసిపోయింది, ఉమ్మడి కుటుంబంలో ఫ్యామిలీ కౌన్సిలర్ ఈ తాతగారు ఆ నాయనమ్మ. ఇప్పటికీ మనం ఏమంటామండి, బామ్మ మాట బంగారు మాట అంట, అవునా అనమా. అలాగే బామ్మ పచ్చడి అంటాం, లేకపోతే బామ్మ చిట్కా అంటాం, అన్నిటికీ బామ్మ అనే మాట అంటే, ఎందుకంటే షీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. బికాజ్ ద తాతగారు విల్ గో అవుట్, ఆయన బయటికి వెళ్ళిపోతారు, ఆయన డబ్బు సంపాదించుకొస్తే బామ్మగారు మొత్తం ఇల్లు చూస్తుంది. అలాంటి విధానాలు ఇప్పుడు నీవు చేస్తున్నటువంటి ఎక్కడైనా ఇంటర్వ్యూలో కానీ లేకపోతే నువ్వు తిరిగే ప్రపంచంలో కనపడుతున్నాయా? లేవు. అవి తగ్గిపోబట్టే మనం ఈ చర్చలోకి రావాల్సి వచ్చింది. అంటే పనిచేసే చోటు ఆ బాస్ కావచ్చు, మిగతా పై ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఒకవేళ వర్క్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ వాళ్ళు తిట్టినా వీళ్ళు పడతారు. అదే సొంత ఫ్యామిలీకి సంబంధించి వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరు ఒకరు మాట్లాడుకున్నా కూడా అడ్జస్ట్మెంట్ అనేది అసలు లేకుండా పోతుంది. నువ్వేంటి నాకు చెప్పేదనే వరకు వచ్చేస్తుంది. అంటే ఒక పని చేసే చోటుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇంట్లో ఎందుకు ఒకరి మధ్య ఒకరికి ఉండటం లేదు? చాలా మంచి ప్రశ్న వేసావు. మా నువ్వైతే ఇవి ఇప్పటివరకు మనం మాట్లాడుకునేది ఒక విధానం అయితే, ఈ ప్రశ్న మాత్రం ఇప్పుడు అందరికీ కావాల్సినటువంటిది. అంటే ఎందుకు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, మనిషి మనుగడ సాధించాలి అంటే ఒక డబ్బు కోసమనే అనుకుంటున్నారు. ఉద్యోగం దేనికోసం చేస్తాం? సరదా కోసం చెయ్యం. దేనికి? ధనం మూలం మిథన్ జగత్. డబ్బు లేనిది ప్రపంచం లేదు కదా. భార్య అయినా భర్త అయినా ఉద్యోగం చేసేది వాళ్ళ జీవితాలను సక్రమంగా ఉంచుకోవడం కోసం. డబ్బు లేకపోతే ఎవరు అన్నం పెట్టరు మనకి. అందుకోసం అని ఏం చేస్తారు అంటే ఉద్యోగాలు చేస్తారు. ఉద్యోగం చేసే చోట బాసులు ఉంటారు. తప్పనిసరిగా మనకి పైన అధికారులు లేకుండా మనం ఉండం. ఎక్కడైనా చూడు, హైరార్కీలో అధికారులు ఉంటారు. మన అందరికీ ఒక అధికారి ఉంటాడు, ఎవరో తెలిసినానా? సుప్రీం భగవంతుడు. ఆయన నుంచి మనం అందరం వస్తాం.
కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే అది మనం వినవలసింది. వినకపోతే వాడు ఊరుకోడు. ఏం చేస్తాడు, రేపొద్దున నీకు ఉద్యోగం టక్ తీసు టెర్మినేట్ చేసేస్తాడు. ఒకరోజు కాబట్టి 2 రోజులు 3 రోజులు ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగం పోతే ఏమవుతుంది, తెల్లవారేసరికి జీతం రాదు. జీతం రాకపోతే నీ భోజనం లేదు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఇంటికి తీసుకుని వెళ్ళాలి డబ్బులు కావాలి, భోజనం చేయాలంటే డబ్బులు కావాలి, నా భార్యాబిడ్డల్ని చూసుకోవాలంటే డబ్బు కావాలి కదా, నా ఉద్యోగం చోట కాసేపు టెంపరరీగా ఆయన మాట నేను వినవలసిందే, బాస్ మాట వినాల్సిందే, కాబట్టి ఎస్ సార్ జీ హుజూర్ అనే మాటలు మనం వాడుకుంటాం. ఇంతవరకు ఈజ్ అ పాజిటివ్ కండిషన్, గుడ్, నీతో నేను ఏకీభవిస్తాను. ఇప్పుడు నువ్వు అడిగిన దానిలో రెండవ ప్రశ్న ఏంటి అని అంటే, ఇదే విధానంలో కుటుంబంలో ఎందుకు మెలగటం లేదు, భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళకి ఎందుకు వస్తున్నది అని అంటే, ఇంటికి వచ్చేసరికి పరిసరాలు మారిపోతాయి. అక్కడ ఏంటంటే ఒకటే విధానంలో డబ్బు మీద వాళ్ళు మైండ్ పెట్టుకొని ఉంటారు. ఇంటికి వచ్చేసరికి ఏమైపోతుందంటే, ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో ఈగో వస్తుంది. ఏమని, ఇక్కడ జెండర్ ఫీలింగ్, మేల్ ఫీమేల్, నేనెంత అంటే నేనెంత అని ఒకటి ఉంటుంది. దీని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ బాధ వస్తూ ఉంటుంది, చెప్పుకోలేని బాధలు ఉంటాయి వీళ్ళ మధ్యలో, బయట పడలేరు. కానీ వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏమిటి అని అంటే, కుటుంబం లేనిదే డబ్బులు వేస్ట్ అన్న సంగతి వాళ్ళకి తెలియటల్లా. కుటుంబం ఉంటేనే ఇందాక మనం చెప్పుకున్న విషయాలన్నిటికీ డబ్బు కావాలి. కుటుంబమే లేనప్పుడు ఇంకా డబ్బులు ఎందుకు అయ్యానికి అసలు. నువ్వు ఎక్కడ పడుకున్నా నిన్ను ఎవరు అడిగాడు, ఏ చెట్టు కింద పడుకున్నా నిన్ను ఎవరు అడగరు, నువ్వు పోయి 4 ఇళ్ళల్లో అడుక్కొచ్చుకున్నా డబ్బులు తిన్నా ఎవరు అడగడు, గుడికి పోతే ప్రసాదం తిన్నా నిన్ను ఎవరు అడగడు, నీ లైఫ్ స్టైల్ ఎట్లా పెట్టుకుని నిన్ను ఎవరు అడగరు, నీకు అప్పుడు ఒక వాల్యూ ఉన్నదనే మాట నీకు ఉండదు. అదే కనుక కుటుంబం ఉన్నదనుకో, పలానా వాళ్ళు, పలానా వాళ్ళ వైఫ్, పలానా వాళ్ళ పిల్లలు, పలానా చదువులు, అన్నిటికీ ఒక గుర్తింపు ఉంటుంది, కుటుంబ గుర్తింపు ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబ గుర్తింపు ఉంటుందో కుటుంబానికి ఒక గౌరవం ఉంటుంది, కుటుంబానికి ఒక విలువ ఉంటుంది. విలువ వేరు, గౌరవం వేరు. ఒకవేళ కనుక కుటుంబంలో విలువ, కుటుంబ విలువలు రెండు, ఇవి రెండు లేకపోతే గౌరవం లేదు. ఈ గౌరవం అనేది లేకపోతే నువ్వు బయటికి వెళ్ళినా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటే, ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఆ విధానంలో వీళ్ళు మర్చిపోతున్నారు. ఫస్ట్ పాయింట్, అసలు బేసిక్ అంటే మూలం ఎవరికి తెలియట్లేదు. కుటుంబం అనేది మూలం తెలియటల్లే. తెలియక వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము ఉద్యోగాలు చేయడం, డబ్బులు సంపాదించుకొచ్చుకోవడం, పిల్లల్ని పోషించుకోవడం, మేము భార్యాభర్తలు జీవించడం, ఇలా ఉంటేనే ఒక కుటుంబం అనే విధానంలో ఉంటున్నారు. అక్కడేమో అడ్జస్ట్ అవుతారు. ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు ఏం చేస్తుంది, లేదు అమ్మగారే అనుకుందాం, అమ్మైనా అత్తయినా ఇంట్లో ఒక పెద్ద ఆవిడ, వంట చేసేటప్పుడు లేకపోతే వస్తువులు వాడుకునేటప్పుడు డబ్బు ఖర్చు పెట్టుకునేటప్పుడు మళ్ళీ డబ్బు దగ్గరే వస్తుంది, చూడండి జాగ్రత్తగా చేసుకోండి, ఒక పద్ధతిలో ఉండండి అని చెప్తుంది. వీళ్ళకి ఏం అడ్డం వస్తుంది ఇక్కడ, ఈగో అడ్డం వస్తుంది. ఆవిడ చెప్పేదేంటి, నేను వినేదేంటి, నాన్న చెప్పేదేంటి, నేను వినేదేంటి, ఎందుకని నాకు నేను ఫైనాన్షియల్ స్టేటస్ నాకుంది, నేను సంపాదించుకుంటున్నాను, నేను ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనే పదం ఎక్కువగా ఉపయోగపడుతోంది వీళ్ళకి, వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల వాళ్ళకేంటి, ఆర్థిక స్వాతంత్రం మాకున్నది, మేము సంపాదిస్తున్నాము, మమ్మల్ని ఎవ్వరు అడగకూడదు, ఎవరు ఏమనకూడదు, ఎవరు మా మీద వేలు పెట్టి చూపించకూడదు, ఇంట్లో మేము రాణులం, మేము రాజులం, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, కాబట్టి మీరేం అనద్దు అని పెద్దవాళ్ళ దగ్గర అంటారు. మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నలోకి వచ్చేసరికి, భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా ఆఫీస్ నుంచి లేటుగా వచ్చేవేంటి, వాళ్ళ ఇంట్లో కాఫీ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరని, భర్త ఒకవేళ పొరపాటుగా అంటే ఈ రోజుల్లో అనటం లేదండి, ఒకవేళ అంటే నేను కూడా ఇలాగే ఉద్యోగం చేస్తున్నా, నేను కూడా ఇలాగే బయట 20 గంటలు పనిచేస్తున్నా, నీ కాఫీ నువ్వు పెట్టుకో, నాకు కూడా కాఫీ తెచ్చి, అది కనుక స్పోర్టివ్గా తీసుకునే హస్బెండ్ అయితే ఓకే, వెరీ గుడ్, ఫైన్ అంటాడు, ఇద్దరు బాగుంటుంది. కానీ అలా కాకుండా మూడు ఎప్పుడు మనిషికి ఒకేలాగా ఉండదు. బాగా గుర్తించుకుని నేను మాట్లాడే ప్రతి మాట కూడా, మూడు ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఒకసారి మూడు ఉంటుంది, ఓకే అమ్మ అంటాడు, ఓకే ఏదో వాడు ఇష్టమైన పదంతో వాడు ఉపయోగించుకొని ఇద్దరు హ్యాపీగా ఉండాలనుకుంటారు, చేసుకుంటారు, తింటారు. ఎప్పుడైతే ఆఫీసులో ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ ఒకటి ఉంటుంది మైండ్కి,
చూడండి, మొత్తం తిరిగి 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 మీకు మొత్తం ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు మనసు మీదకే వస్తాయి. మనసే మన మనిషిని నిలబెడుతుంది. ఏం చేస్తుంది? ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, అంటే అది వికలం అయిపోతాడు. అక్కడ బాస్ తెల్లవారితే ప్రాజెక్ట్ ఇచ్చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో అయిపోవాలంటాడు. ఆ కోపంలో ఉంటాడు, చికాకు ఉంటాడు. ఇంట్లో పిల్లలు చదువులకు వస్తారు, ఒకటి 10th క్లాస్ ఉంటాడు, ఒకటి 6th క్లాస్ ఉంటాడు, వాడి ఫీజులు కట్టాలి, వాడికి ఇక్కడ తర్వాత ఈ అబ్బాయి ఈ అమ్మాయి బయటికి వెళ్తుంటుంది, తర్వాత చెల్లెలది ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఇవన్నీ మైండ్లోకి వచ్చేసరికి ఆ ఒక్క మనిషి ఏం చేస్తాడు? తట్టుకోలేడు. ఎవరి మీద చూపిస్తాడు అంటే భార్య ఒక్కదాని మీద చూపించుకోగలుగుతాడు. ఎందుకు? అది ఫస్ట్ భార్య అర్థం చేసుకోవాలి. భార్య ఎందుకు భార్య మీద ఎందుకు చూపిస్తారంటే, భార్య అంటే ఆయన మనసులో నేను ఆవిడ ఒకటే, నా కోపం తీస్తే కూడా మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. బయట వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళు అదే పట్టుకుంటారు, కాబట్టి మనం వాళ్ళ దగ్గర అనకూడదు. నేను పెళ్లి చేసుకొని తీసుకొచ్చుకున్నప్పుడు నేను నా భార్య మేమిద్దరం ఒకటే, విఆర్ వన్. శారీరకంగా ఇద్దరం వేరే కనిపించినా మేము మానసికంగా ఒకటే. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఇతిహాసాల నుంచి వచ్చినటువంటి విషయం. కాబట్టి మనకు హైందవ ధర్మంలో కుటుంబ జీవనంలో ఇద్దరు ఒకటే అనే ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఇద్దరు అలాగే ఉంటారు. కోపం వచ్చినప్పుడు ఇవి పెరిగి పెరిగి ఇగో అడ్డం వచ్చి బయటికి వెళ్ళిపోతున్నారు. ఆ పరిస్థితిలో ఆయన కోపం వచ్చినప్పుడు ఆవిడ ఒక మాట అన్నప్పుడు ఆవిడ అడ్జస్ట్ చేసుకోలేకపోతాం. అక్కడ అడ్జస్ట్మెంట్ ఎందుకు కుదరటం లేదు అని అంటే ఆవిడకి ఇగో అంటే అహంకారము, రెండవది ఏమిటి అని అంటే ఆవిడ పరిసరాల ప్రభావము, వెనకాల బ్యాక్ సపోర్ట్ ఆఫ్ ద పేరెంట్స్, వాళ్ళు ఏ వాళ్ళ ఫ్రెండ్ సపోర్ట్, ఎట్ ఏంటి వాడనేది, ఏంటి నేను, ఎట్ నువ్వేంటి నువ్వేంటి. ఎప్పుడైతే వెనక నుంచి ఒక ఫోర్స్, నెగిటివ్ ఫోర్స్, నాట్ ద పాజిటివ్ ఫోర్స్, ఇఫ్ ఎనీబడి విల్ సేస్ ఇన్ ద నెగటివ్ వే, డెఫినెట్గా వాళ్ళ మైండ్లో అది కూర్చుని ఉంటుంది, అవసరమైనప్పుడు అది పైకి వస్తుంది. అందుకోసమనే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి మనసుని కంట్రోల్ పెట్టుకునే విధానాన్ని అలవరుచుకొని ఉండాలి. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత భర్త కోపడ్డా అడ్జస్ట్ చేసుకోవాలి, అత్తగారు ఏదైనా ఒక మాట అన్న అడ్జస్ట్ చేసుకోవాలి, నీ బిడ్డలు ఏదైనా అన్నా కూడా నువ్వు భరించుకోవాలి. అప్పుడు నీ కుటుంబ జీవనం బాగుంటుందని చిన్నప్పటి నుంచి కనుక పిల్లలకి చెప్తే వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని పాజిటివ్లో, నాట్ ఇన్ ద నెగిటివ్ వే. ఒకవేళ నిజంగానే దుర్మార్గుడైనటువంటి భర్త ఉంటే అది సెకండ్ థింగ్, అది ఎవరూ ఒప్పుకోరు. మేము ఒప్పుకో, మీరు ఒప్పుకోరు, ప్రపంచం కూడా ఒప్పుకో, దేవుడు కూడా ఒప్పుకోడు. కానీ మామూలుగా జరుగుతున్న విషయాల్లో ఎందుకు వస్తున్నాయి ఈ ఫ్రస్ట్రేషన్స్ అనే మాట చెప్తున్నా. అందుకోసమని వీళ్ళు అడ్జస్ట్ కావటం లేదు. అంటే ఇగో, బాగా ఇగో, ఎయిదర్ వే ఇగో. ఇప్పుడు నేను చెప్పిన విషయంలోనే కాసేపు ఇటు తీసుకుందాం. భార్య మొత్తం కష్టపడి వస్తుంది, భర్త ఇంటికి రాగానే ఆవిడ మీద విసుక్కుని దుమ్మెత్తిపోసి నానా రచ్చ చేసుకుని, చాలా కుటుంబాలు చాలా వ్యవహారాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు భర్త అడ్జస్ట్ అవ్వాలి. అయ్యో, భార్య పెద్ద ఉద్యోగం చేస్తుంది, నేను పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, నాకు చేదోడు వాదోడుగా ఉంది కదా, ఆవిడిచ్చే డబ్బులు ఎవరికో ఇవ్వటం లేదు కదా, మన ఇద్దరం కలిసి ఉండాలి కదా అని ఆలోచన ఎవరికి ఉండాలి? భర్తకు కూడా ఉండాలి. ఎప్పుడైతే హస్బెండ్ వైఫ్ మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉంటుందో ఆ ఫ్యామిలీ 100% కరెక్ట్గా ఉంటుంది. అవి లేనప్పుడే మళ్ళీ మనకి 3వ క్వశ్చన్లు 4వ క్వశ్చన్లు వస్తాయి. ఇక్కడ రావడానికి గల కారణాలు ఏంటంటే, ఇదేంటంటే మనం ఒక మూలం చెప్పుకుంటున్నాం. మొట్టమొదట ఇలా ఉండాలి, బేస్ ఇది. భార్యాభర్తలు ఇద్దరూ ఇంట్లో కుటుంబంలో అన్యోన్యంగా ఉండాలి. ఇల్లు వేరు, కుటుంబం వేరు. ఇల్లు అంటే వాళ్ళిద్దరే ఉండేది, కుటుంబం అంటే నలుగురు మధ్యలో ఉండేది. ఇంట్లో ఉండాలా, కుటుంబంలో ఉండాలా, వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండాలా, వాళ్ళకు గోల్ సాధించాలనుకోవాలి. మేమిద్దరము, మళ్ళీ మాకు పిల్లలు, మా అమ్మ నాన్న, అత్త మామ, అటు కుటుంబం ఇటు కుటుంబం, మేము సంతోషంగా ఉండాలి. ఈ రోజుల్లోనండి, పూర్వకాలం రోజుల్లోగా డబ్బులు లేవనే బాధ తక్కువ. ఎవరికి తోచినంత వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. మనం చూద్దాం, కింది పొజిషన్కి వెళ్ళి చూస్తే కూడా వాళ్ళు, ఆడ మనిషి కూడా వెళ్తుంది, ఇల్లుల్లో పనిచేసుకుంటుంది, వీధులు ఊడ్చుకుంటుంది, డబ్బు సంపాదించు. మగవాడు వెళ్తాడు, వాళ్ళు సంపాదించుకొని వస్తారు, కానీ హాయిగా వస్తారు, ఇంట్లో వండుకుంటారు, తింటారు, వాళ్ళకి ఏం గొడవలు రావు. రిచ్ పీపుల్ ఉంటారు. ఇంకా మనం చెప్పుకోవాలంటే బయట ఉండే పైన అందులో చూడాలంటే అక్కడ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అసలు ఏది పట్టించుకోరు, వాళ్ళకి డబ్బు వద్దన్నా కింద పోసేసుకుంటారు. వాళ్ళకి లైఫ్ ఏంటో తెలియదు, ఎవరిని ఎవరు మాట్లాడు. ఎటొచ్చి మధ్యలో ఉంటారు చూడండి, మనం మాట్లాడుకునేది అంతా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నార్ కింద ఆర్ పైన ఈ పొజిషన్స్లో ఉంటున్నారు. కాబట్టి మనం ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం మనకి ఏర్పడుతుంది.
ఇప్పుడు ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో, అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లలు కావచ్చు, అంటే వాళ్ళ చదువులకు సంబంధించి వాళ్ళకంటే పేరెంట్సే ఎక్కువగా ఆరాట పడుతుంటారు, వాళ్ళే పిల్లలకంటే ముందు వాళ్ళే పరిగెడుతుంటారు. దానివల్ల పిల్లల మీద ఎలాంటి ఒత్తిడికి పడుతుంది, ఎలాంటి ఒత్తిడికి గురవుతారు పిల్లలు? అమ్మా నాన్నలు ఏం చేస్తారంటే, మా అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, అయితే మా అబ్బాయి ఇంకా పెద్ద ఉద్యోగం చేయాలి, లేదంటే మా అబ్బాయి అమెరికాకు పోయి చదువుకోవాలి. ఏంటంటే వాళ్ళు ఏదైతే చెయ్యరు అవన్నీ వాళ్ళ మైండ్ వాళ్ళ పిల్లల మీద రుద్దుతారు. మా దగ్గర కొన్ని కేసులు వస్తుంటాయి, ఏంటమ్మా ఇట్లా ఎందుకు, ఏంది మేడం అట్లా మాట్లాడతారు, నేను కష్టపడి కనుక్కున్నా నా పిల్లగాడు మంచిగా ఐఏఎస్ చదవాలి, ఏమనుకుంటారు మంచి మంచి అవుతున్నట్ట, రిక్షా తొక్కేవాడి కొడుకు మంచిగా ఐఏఎస్ చదివిన పేపర్లకు వస్తున్నది చదవాలి అని అంటారు వచ్చి మా దగ్గర. వాడు మనం ఏం చెప్పాలి వాళ్ళకి, చదవద్దని మనం చెప్పం వాళ్ళని, చదవద్దు అని చెప్పటంలే, కానీ వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఏంటి, వాళ్ళ చదువు ఏమిటి, వాళ్ళ ఫైనాన్షియల్ స్థితి ఏమిటి, ఇవన్నీ ఎలా ఉన్నాయనేది మనం చూసి మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మనం వాళ్ళని చేస్తాం. ఇది ఒక రకమైనటువంటి విధానం. ఏ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే, మా పిల్లలు ఐఐటి చదవాలి, లేదంటే మా పిల్లలు స్టేట్ లెవెల్ ర్యాంక్స్ రావాలి, లేదా ఇంకో అనేసి ఏం చేస్తారంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద మానసిక ఒత్తిడి ఎక్కువ పెడతారు. కొంతమంది ఏమో వాళ్ళ పిల్లవాడు మంచి స్పోర్ట్స్ మెన్ అవ్వాలంటాడు, క్రికెట్ అంటాడు, లేకపోతే బ్యాడ్మింటన్ అంటాడు, ఇంకోట అంటే టీవీ మాధ్యమం తెలుసు కదండి, ఇక్కడ టెలివిజన్ మాధ్యమం మన నెత్తి మీద బాగా మొట్టికాయలు కొడుతుంది. ఎందువల్ల సింధు వచ్చింది ఎగిరింది అనగానే అవి ఎంత కష్టపడితే వస్తే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆ ఏజ్లో ఉండే చిన్న ఆడపిల్లలందరినీ తీసుకెళ్ళి బ్యాడ్మింటన్ కోర్స్, అమ్మ నాన్నలు పాప వాళ్ళకి ఇష్టమా ఇష్టం లేదా, వాళ్ళ ఆహార వ్యవస్థ ఏమిటి, వాళ్ళ సామాజిక వ్యవస్థ ఏంటి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఏంటి, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఉద్దేశం వల్ల నా కూతురు కూడా టీవీలో కనపడాలి, పెద్ద బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలి, అది దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు కాస్త పొడుగ్గా కనిపించింది అంటే అది ఒత్తిడి. చదువులు కూడా అంతే, లేదు క్రికెట్ ప్లేయర్స్, క్రికెట్ వాళ్ళని చూసి క్రికెట్ క్రికెట్ పిల్లలు క్రికెట్ ఆడాలి క్రికెట్ ఆడాలంటారు, లేదు ఇంకా వాళ్ళు ఇంకా వేరే ఏదైనా చదువుకుంటున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ పలానా వాళ్ళ పిల్లలు అయ్యారంటే మా స్నేహితురాలు కొడుకు ఐఏఎస్ చదువుతున్నాడు నువ్వు కూడా ఐఏఎస్ చదవాల్సిందని ఇంకా ఆ పిల్లవాడిని ఇంటర్మీడియట్ నుంచి రుద్ది 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 పెడతారు. పాప తల్లిదండ్రులు చదువుకోవాలనుకోవడం తప్పు లేదు, కానీ వాళ్ళ కెపాసిటీ ఏంటో వీళ్ళు ఆలోచించాలి. ఫస్ట్ వాళ్ళకి మార్కులు ఎట్లా వస్తున్నాయి, వాడికి చదివే శక్తి ఉందా లేదా, వీడి ఆరోగ్యం ఏమిటి, వీడి లెవెల్ ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంటుంది, అనలైజేషన్ కెపాసిటీ ఉందా లేదా, ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఇంకా కొన్ని మనం కొంచెం దీనిలోకి వెళ్తే ఒకవేళ భగవంతుడు అసలు ఈ అవకాశాలు ఈ పిల్లవాడికి ఇస్తాడా ఇవ్వడా అంటే, 100 మార్కులు ఒక విషయానికి తీసుకుంటే అందులో ఒక 10 మార్కులు ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏదైనా ఈ పిల్లవాడికి అసలు అంటే అలాంటివి ఏదైనా టచ్ ఉందా లేదా అని తెలుసుకోవడం కూడా తప్పు లేదు. ఇవన్నీ వాళ్ళ విధానాలు తెలుసుకొని ఒకవేళ అయ్యిందా అవుతాడు, లేదరా అవరే నీకేది ఇష్టమో నువ్వు అది చదువు మేము సపోర్ట్ చేస్తాం అనగలిగే పేరెంట్స్ ఉన్న ఇంట్లో పిల్లలు బాగుంటున్నారు. ఏంది మేడం మీరు ఇట్లా అంటున్నారు, మరి తల్లిదండ్రులు కదా చదివించాలి, మీరేంటో పిల్లలు ఇష్టం అంటారు, చిన్నపిల్లలకు ఏం తెలుస్తుందని నీకు వెంటనే నీ మైండ్ చూస్తే నాకు అర్థమవుతుంది అలాంటి క్వశ్చన్ ఉంటుంది. కానీ 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో అనేది వాళ్ళకి వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు, టీచర్స్ చూస్తారు, టీచర్స్ని వెళ్ళి అడగాలి మనం, ఏమండి మా పిల్లవాడు ఏ సబ్జెక్టులో బాగుంటున్నాడు, సైన్సా సోషలా లెక్కలా ఇంగ్లీషా తెలుగా, లేదు ఈ అబ్బాయి నార్మల్గా ఉంటాడా, ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళిపోవచ్చా, ఎలా ఉంటాడు కొంచెం మీరు మాకు సజెస్ట్ చేయండి, దానిని బట్టి వేసిస్తాం మేము చదువులోకి అనాలి. అలా ఉండదు అమ్మ, అలా అంటే ఇంకో అడ్డం వస్తుంది, పక్కన ఆఫీస్కి వెళ్ళాక ఏంటే మీ అబ్బాయి ఏ ఇంటర్మీడియట్టేనా, అసలు శాప్ రాయడా వెళ్ళడా, ఎప్పుడైతే ఆ మాట మైండ్లోకి వెళ్ళిపోతుంది అంటే అమెరికా శాప్ అంటే అమెరికాకు పంపించడానికి పంపించారు అనగానే వీళ్ళేదో తక్కువ అయిపోయినట్టే. పిల్లలు కాదు తక్కువ, పేరెంట్స్ ఫ్రస్ట్రేషన్ పేరెంట్స్ మనసులో ఉండే విషయం అన్నీ పిల్లల మీద రుద్దితే పిల్లలు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు తట్టుకోలేక పరిపరి విధాలుగా అలాంటి ఎన్విరాన్మెంట్ లేదు నాన్న, తల్లిదండ్రులు ఆశించడం తప్పు లేదు, ఆశించిన దానికి తగ్గట్టు ఎన్విరాన్మెంట్ తయారు చేయాలి. సరే ఇప్పుడు నేను అన్న మాటకే తీసుకుంటా,
ఒక సింధు లాంటి పిల్లని వాళ్ళు తయారు చేయాలంటే తల్లిదండ్రులు చాలా కష్టపడాలి. తల్లి ఉద్యోగంకి వెళ్లకుండా అన్న ఉండాలి, ఎంబడే ఉండాలి. తర్వాత పౌష్టికాహార లోపం లేకుండా చేయాలి. మూడోది ఏంటంటే అంత తీసుకుని వెళ్ళి అన్ని లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ ఇప్పించేటట్టుగా ఉండాలి. ఫ్యామిలీ దానికి సపోర్ట్ చేయాలి, అంటే నీ చుట్టూతో ఉండే ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి. అత్తగారు, మామగారు, మీ తల్లిదండ్రులు అందరూ సపోర్ట్ చేయాలి. ఇంత తగ్గ డబ్బు కూడా ఉండాలి. అన్నీ ఉండి నువ్వు చేయగలిగితే, ఆ స్థాయి దాకా తీసుకురాగలిగితే, అదృష్టం ఉంటే ఆ అమ్మాయి వెళ్తే ఆ లైన్లోకి వెళ్ళొచ్చు. ఒకవేళ లేకపోయినా వెనక్కి తీసుకొచ్చి ఇంకొక దానిలో జాయిన్ చేసే మైండ్ కెపాసిటీ తల్లిదండ్రులకు ఉండాలి. ఇది నువ్వు బాగా నోట్ చేసుకో. తల్లిదండ్రులు దాని దాకా తీసుకుపోవడం తప్పు లేదు. ఒకవేళ కనుక గుర్రం నీళ్లు తాగలేకపోతే గుర్రాన్ని చంపద్దు. నీళ్లు తీసుకెళ్ళే ఒడ్డు తీసుకెళ్ళు, దాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళు. చేయలేకపోతే ఓకే నాన్న, నీకు ఇది రాలేదు కదా, మనం వేరేది చూద్దాము, ఇంకొక దానికి వెళ్దాం. నీకు ఇంత శక్తి వచ్చింది కదా, నీకు ఇన్ని వచ్చాయి కదా, వెరీ గుడ్, నీకు ఇంకోటి చదువుకుందాం, నిన్ను ఇంకోటి చదివిస్తా, అదర్వైజ్ యూ కెన్ గో ఫర్ బిజినెస్, లేకపోతే ఇంకొకటి. నీకు నేను సపోర్ట్ చేస్తా అనే శక్తి ఎవరిలో ఉండాలి? తల్లిదండ్రుల్లో ఉంటే, అంటే ఇక్కడ తల్లిదండ్రులకి మానసిక శక్తి ఉండాలి, పిల్లవాడికి కూడా మానసిక శక్తిని ప్రేరేపణ చేయాలి. అప్పుడే మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకోండి, అబ్నార్మాలిటీ డెసిషన్స్. అదర్వైజ్ చక్కగా తల్లిదండ్రులు 1వ క్లాస్ నుంచి 10 వెళ్ళినట్టే 11, 12 ఇంటర్మీడియట్ వెళ్ళి, దాని తర్వాత వాడి కెపాసిటీని బట్టి ఇంజనీరింగ్కో, డాక్టర్కో, లేకపోతే సిఏకో, లేకపోతే ఇంకా వేరేనా బీబీఏ ఎంబీఏ కోర్సులో, లేకపోతే మైక్రోసాఫ్ట్ దీనిలోనో, తర్వాత ఇంకా మైక్రోబయాలజీ వాటిల్లో, అంటే ఇంజనీరింగ్ కోర్సులు కానీ, లేకపోతే ఇప్పుడు చూడండి డిగ్రీల్లోనే ఇప్పుడు కొన్ని కంపెనీస్, మైక్రోసాఫ్ట్ కంపెనీ, తర్వాత కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని డైరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అలాంటి ఎంఎన్సీస్ ఉన్నాయా, ఇవాళ చూసుకొని నువ్వు ఆ విధానంలో తెలుసుకుని, తల్లిదండ్రులు తప్పకుండా స్ట్రగుల్ చేయాలి, కానీ పిల్లల మీద మనము ఒత్తిడి తీసుకురావద్దు. ఆ ఒత్తిడి వల్ల వాళ్ళకి తర్వాత ఈ ఒత్తిడులన్నీ కూడా ఆ స్టేజుల్లో కూడా దే విల్ కమిట్ సూసైడ్. అలాంటి విధానాలని మనం కూడా ప్రేరేపణ చేయకూడదు. పిల్లల విషయానికి వచ్చినా, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ విషయానికి వచ్చినా, మిగతా ఎంప్లాయీస్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళ విషయానికి వచ్చినా కూడా, ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవాలి అన్న అనేటటువంటి ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో, అసలు అది ప్రాబ్లమే కాదని కొంతమంది మీలాంటి మనోవిశ్లేషకులు చెప్తున్నటువంటి ఒక మాట. నిజంగా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, కానీ ఆ పరిష్కారం దిశగా ఆ మనిషి ఆలోచన చేయటం లేదు. ఆ పరిష్కారం కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఆ సమస్యకు సమాధానమే కావచ్చు లేదా పరిష్కారమే కావచ్చు, లభించే ప్రయత్నం చేయకుండానే సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే వాస్తవంగా ఇక్కడ ఆలోచన చేస్తే ఏంటంటే, అంత సమయం కేటాయించుకోకుండా లైఫ్ని ఎందుకు అర్ధాంతరంగా ముగిస్తున్నారు? ఇప్పుడు నిజం చెప్పాలంటే నాన్న, సర్వే ప్రకారంగా 1 సంవత్సరంలో లక్షల్లో సూసైడ్లు అవుతున్నాయట, లక్షల్లోనే. అంటే మనకి కనిపించే మీడియా దాకా వచ్చేది 5, 6, 10 కనిపిస్తాయి, ఎందుకంటే అందరూ మీడియా దాకా రాలేరు. దేశం మొత్తంలో కూడా బాగా సూసైడ్స్ అనేవి బాగా అన్ని రంగాలలో ఉన్నాయి సూసైడ్స్. రైతులు ఆత్మహత్యలు అంటాం మొట్టమొదటగా, దాని తర్వాత వివాహ సంబంధాలు, వివాహేతర సంబంధాల వల్ల ఆత్మహత్యలు అంటున్నాం, అంటే కుటుంబ విషయాల్లో ఆత్మహత్యలు అంటున్నాం. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే ఉద్యోగాలు చేసేటువంటి పిల్లలు ఆత్మహత్యలు. తర్వాత మానసికంగా పెళ్ళి వయసు వచ్చేంత వరకు ఉండి పెళ్ళి కాకుండా ఉండేవాళ్ళు, తర్వాత అనారోగ్య సమస్యలతోటి పోయేవాళ్ళు, స్కూల్ ఏజ్ పిల్లలు, ఇంటర్మీడియట్ లెవెల్ అంటే అడాలసెన్స్ ఏజ్లో ఉండే పిల్లలు, ఇలాగా మనకి ఎన్నో రకాల స్టేజెస్లో కామన్ పాయింట్ ఈజ్ ద సూసైడల్ అటెంప్ట్ అండ్ సూసైడ్ రెండు. కొన్ని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడము, ఆత్మహత్యలు చేసుకోవడము, రెండు జరుగుతున్నాయి. దీని అన్నిటికంటే ముఖ్యంగా మీరు అడిగినటువంటి ప్రశ్నల్లో ఆత్మహత్య చేసుకోవడం తప్ప, ఆత్మహత్య చేసుకోవడం తప్పు కాదు కదా, రెండు మాటలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అని అంటే, ఆత్మహత్య చేసుకోవడం తప్పు ఒకటి, తర్వాత చెప్పుకుందాం తప్పు ఎందుకు ఒప్పు ఎందుకు అనేది. ఆత్మహత్య చేసుకోవడం అసలు
అసలు ఆత్మహత్య చేసుకుంటే తప్పు అనే మాట ఎందుకు వచ్చింది అనేది ఒకటి. దీనికి తప్పు ఒప్పులు కూడా ఉంటాయా? ఆ తప్పేంటో క్లియర్గా తెలియాలి. తెలియాలి. ఏదైనా ఒక పని చేస్తే ఇది తప్పు, ఇలా చేస్తే అది ఇది అంటే జనాలకి కొంతమంది, నేను కొన్ని కొన్ని మా రీసెర్చ్లో చూస్తుంటాము, అంటే ఏంటి అని చూసి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసో తెలియదు, మా దగ్గర ఉన్న కేసులు ఉన్నాయి అట్లాంటివి. ఇప్పుడు ఏదైనా ఒక పని చెయ్యొద్దు, కొంతమందికి ముట్టుకుంటే షాక్ కొడుతుంది అని అంటే వినేవాళ్ళు అయితే విచక్షణ జ్ఞానం కలవాళ్ళు, బాగా అర్థం చేసుకో. లేదు నేను చూస్తా ఎలా షాక్ కొడుతుంది, షాక్ అంటే ఏంటో కూడా నేను చూస్తా అని షాక్ కొట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తింటే అజీర్ణం చేస్తుంది అంటే తింటే ఏమవుతుందో చూస్తా, అజీర్ణం చేస్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు వేసుకుంటా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటంటే కోట్లు మనకి విశ్వ సృష్టిలో ఎన్నో వేల కోట్ల జనాభా ఉన్నారు, అందరి మనసులు ఒకలాగా ఉండవు. కానీ మనం చెప్పేటప్పుడు విశ్లేషకులు కానీ లేదా కౌన్సిలర్స్ కానీ దానికి సంబంధించినటువంటి నిపుణులు కానీ ఇది ఎందుకు చేసుకోకూడదు, దీనివల్ల తప్పు అనే మాట అంటే ఎవరికి అర్థం కాదు, అర్థమయ్యేటట్టు సంఘంలోకి మనము చెప్పాలి. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నువ్వు జీవించాలి అంతే. ఎలా జీవిస్తావంటే నీకు ఎలా జీవించాలంటే అలాగే జీవించు. నువ్వు బాగా జీవిస్తావంటే రిచ్గా జీవిస్తావో జీవించు, లేదు బీదగా జీవిస్తావో జీవించు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటే అలా జీవించు. జీవించడానికి ఎవరు కా చనిపోవాలి అనే ఆలోచన నీ మైండ్కి రాకూడదు. ఒకవేళ చనిపోతే ఏమవుతుందని నీ క్వశ్చన్లోనే ఉంది. ఏమవుతుందంటే నువ్వు ఒంటరి వాడివైతే, బాగా విను నేను అడిగే క్వశ్చన్లకి, ఒంటరి వాడివైతే చనిపోతా చనిపోతా అని అంటాం. ఒక విధంగా సరే పక్కన పెడదాం, కాసేపు నువ్వు ఒంటరి వాడి, నీ గురించి ఏడ్చేవాడు లేదు, ఆ రోడ్డు పక్కన పడి ఉన్నవాడు పోయాడో తెలియదు, ఉన్నాడో లేదో తెలియదు. కానీ నువ్వు ఒక్క మనిషి ఉన్నావంటే నీ చుట్టూతో ఎంతమంది ఉంటారు ముఖ్యంగా చూసుకుందాం. ఫస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు లాగా రెండు రోడ్లని చూద్దాం. నీ చుట్టూతో నీ భార్య, నీ పిల్లలు, మీ అమ్మ, మీ నాన్న, మీ నలుగురు ఒక కుటుంబం. నీ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు? 8 మంది ఆధారపడి. మళ్ళా వీళ్ళ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు? ఇంకొక 8 మంది. మళ్ళీ వీళ్ళ మీద ఇంకో 10 మంది. అంటే ఒక మనిషి చుట్టూతో ఒక 100 మంది ఆధారపడి ఉంటారు మినిమం. ఇవి కాకుండా సంఘం ఆధారపడి ఉంటుంది, ఇది కాకుండా రాష్ట్రం ఆధారపడి ఉంటుంది, రాష్ట్రం కాక దేశం, దేశం కాక ప్రపంచం. ఏంటి మేడం ప్రపంచం అంటే? సైంటిస్ట్ లేకపోతే ఒక మంచి ఉన్నతమైన విద్య అభ్యసించి అన్నీ చేసినటువంటి వాడు, రీసెర్చ్ చేసి రేపొద్దున అంతరిక్షంలోకి రాకెట్ని పంపించేవాడు ఉంటాడు. వాడు చనిపోయి వాడు ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రపంచం అంతా ఏమైపోవాలి కదా? కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఉంటే ఒక మనిషి కోసం ఇంతమంది ఉన్నారన్నప్పుడు దట్ పర్సన్ షుడ్ థింక్ ఏదైనా ఒక పని చేసేటప్పుడు. అప్పుడు ఆ అబ్బాయికి ఏముండాలి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ వ్యక్తికి ఏముండాలంటే దెర్ ఇస్ నో జెండర్ ఫీలింగ్ ఫర్ ద సూసైడల్ అటెంప్ట్. ఆడవాళ్లే చేసుకోవాలి, మగవాళ్ళే చేసుకోవాలని ఎక్కడ రాసలేదు. మనిషి మాత్రం చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే వాళ్ళ మీద ఇంతమంది ఆధారపడి ఉంటారు, ఫస్ట్ గుర్తించుకోవాల్సిన విషయం. రెండవది ఏంటి అంటే నీవు లేకపోతే నీ చుట్టూ ఉండేవాళ్ళు ఎలా బాధపడతారు, ఎలా ఉంటారో, అసలు నీవు దీనిలో నుంచి దాటిపోవాల్సిన అవసరం నీకు లేదు. నీకు వచ్చిన కష్టాలు ఏమేంటి? నీకు వచ్చే కష్టాలు ఒక 10 రకాల కష్టాలు ఉన్నాయి. ఈ 10 రకాల కష్టాలకి కూడా నీకేముంటుంది, దీనిలో పరిష్కారాలు ఉంటాయి. ప్రతి సమస్యకి నీకు పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు ఏం సమస్య అంటే ఆర్థిక సమస్యలు అనుకుందాం, ఫైనాన్షియల్ సమస్యలు. దానికి బ్యాంక్స్ లోన్లు ఇస్తాయి సరే, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఇస్తారు, లేదా నీలాంటి వాడు డబ్బులు ఇస్తారు, లేకపోతే నాలాంటి వాడు డబ్బులు ఇస్తాడేమో అనుకుందాం, కాసేపు పక్కన పెడదాం వాళ్ళని. తర్వాత ఆర్థికమైనటువంటి సమస్యలు అంటే మనసుకు సంబంధించిన సమస్య, ముఖ్యమైన విషయం అది, అది కాసేపు పక్కన పెడదాం, దాని గురించి విశ్లేషణ చేసుకోవాలి. తర్వాత కుటుంబ వ్యవస్థ, తర్వాత రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ అనే చోటనే మనకి సూసైడల్స్ ఎక్కువ కనిపిస్తాయి. అవి రెండు, ఈ సూసైడ్కి వివాహ వ్యవస్థ ఒకటి, ఆర్థిక వ్యవస్థ అంటే మనసుకు సంబంధించినటువంటి వ్యవస్థ, ఇవి రెండు వ్యవస్థలు సూసైడ్కి మూల కారణాలు అవుతున్నాయి. ఎందుకు మూల కారణం అవుతుందంటే వివాహం చేసుకోకముందు ఒకలాగా, చేసుకున్నప్పుడు ఒకలాగా, చేసుకున్న తర్వాత ఒకలాగా, చేసుకోకముందు అసలు జీవితంలో వివాహము అనుకుంటున్నప్పుడు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగా. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ అవ్వమో, వాళ్ళకి రీచ్ కాలేకపోతున్నామో, అప్పుడు ఏం చేస్తాం మనం? మనకి ఇంక జీవితం లేదు అని అనుకుంటున్నారు వీళ్ళు. అందువల్ల అసలు ఈ సూసైడ్ అనేది వచ్చింది.
అంటే వాళ్ళని వాళ్ళు చంపేసుకుంటున్నారు, మా వల్ల కాదు ఇది, మేము పోయి ఎక్కడ అడగలేము, మా వల్ల కాదు అనేసి వాళ్ళ యొక్క జీవితాన్ని చంపేసుకుంటున్నారు. మొట్టమొదటగా మనము వివాహేతర సంబంధాలు, వివాహ సంబంధాలు అనే మాటను ఒక మాట తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ అక్కడ అవే వస్తున్నాయి. ఏమైపోతున్నాయంటే వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి అవగాహన లోపం బాగా ఉంది. ఎందుకు మేడం అనొచ్చు, లవ్ మ్యారేజెస్ అయితే ఒక రకంగా, అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఒక రకంగా, కులాంతర వివాహాలు అయితే ఒక రకంగా, మతాంతర వివాహాలు అయితే ఒక రకంగా, ఏదైనా వివాహ వ్యవస్థ బాగా అర్థం చేసుకోండి. వివాహ వ్యవస్థలో ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి. ఇన్ని రకాల అర్థాలు ఉన్నప్పుడు దేన్ని వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ని వాళ్ళు మీట్ కావట్లేదు, దాని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఇంకా ఇందులో ఉండలేము, సో వి విల్ గో ఆఫ్, లైఫ్ని ఎండ్ చేసేసుకుందామని వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. అది నిర్ణయించుకునే ముందు రెండు స్టెప్పులు వెనక్కి వేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతారు. అందుకోసమని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఎక్కడే ఉద్యోగాలు చేసే చోట, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి ఆన్సర్ అదే, ఉద్యోగాలు చేసే చోట చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెక్టే, ఆడవాళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఫస్ట్ మనం ఆడవాళ్ళ విషయం కాసేపు తీసుకుందాం. ఒక లేడీస్ ఉద్యోగం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగున్నా కూడా కొంచెం పరిసరాల ప్రభావాలు వాళ్ళ మీద ఉండొచ్చు. పాజిటివ్గానే తీసుకోవాలి, నెగిటివ్గా నేను చెప్పట్లేదు. ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు కొన్ని కొన్ని, దీన్నే మనము సైకాలజీలో చెప్పాలంటే సెక్షువల్ అబ్యూజ్ అంటాం. అంటే ఒక చిన్న ట్యాపింగ్ చేసినా, కళ్ళతో చూసినా, నోటితోటి మాట్లాడినా, బిహేవియర్ ప్రాబ్లమ్ చేసినా, ఇట్లా వేలుతో టచ్ చేసినా, ఇలాంటివన్నీ కూడా మనిషి మనసు మీద బాగా దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆడమనిషి ఉంటే ఫస్ట్ సమాజం ఏమంటుంది, నీదే తప్పు అంటుంది. సమాజం ఎప్పుడు కూడా నువ్వు ఊహించుకుంటున్నావు ఆయనని అలా చూశాడని, ఆయన ఏదో మాట్లాడితే నువ్వు ఊహించుకున్నావు, ఆయన మంచినీళ్ళ గ్లాసులో లేకపోతే పేపర్ ఫైల్లో ఇస్తుంటే టచ్ చేస్తే నువ్వు టచ్ చేసావని నువ్వు ఫీల్ అవుతుంది, ప్రతిదాన్ని వాళ్ళు అన్వయం చేసి ఫస్ట్ ఫీమేల్నే అంటారు. ఇది సమాజంలో ఉండే భావజాలం. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ మనిషి చెప్పుకోలేదు. సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారనే విషయాలు పాయింట్ వైజ్ చెప్తున్నాను. ఇప్పుడు లాస్ట్ ఇది నీకు, సూసైడ్ వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటే భావజాలంలో మార్పులు, ఒక స్త్రీమూర్తికి ఏర్పడేటువంటి సెక్షువల్ అబ్యూజ్ ఫస్ట్ పాయింట్. అందరు అంటారు ఏమైనా వాళ్ళని టచ్ చేశారా, వాళ్ళని పై చేశారా అంటే ఏముండదు, ఒక మాట అంటే చాలండి. చట్టం చదువుకున్న ఆడవాళ్ళకి అందరికీ తెలుస్తుంది, చట్టం చదువుకున్న మగవాళ్ళకి తెలుస్తుంది, అవుట్ రైడ్ ఆఫ్ మోడెస్టీ. ఒక మనిషిని కనుక కళ్ళతోటి ఇలా చూస్తే తప్పు, యాక్షన్స్ చేస్తే, బాడీ లాంగ్వేజ్ తోటి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పు, తర్వాత టచ్ చేస్తే తప్పు, తర్వాత వాళ్ళని ఏదైనా అనకూడని మాటలతో అంటే తప్పు, ఇలాగ మనం ఏదైనా పోస్చర్స్లో ఇలా చూపిస్తే తప్పు, ఇవన్నీ కూడా మనకి సెక్షువల్ అబ్యూస్ కిందనే వస్తాయి. కాబట్టి అటువంటి పరిస్థితిలో స్త్రీ బయటికి చెప్పుకోలేని విషయాలు 99 మంది ఉన్నారు. ఆ 99 మంది ఏం చేస్తున్నారు అంటే ఇంటికి వెళ్ళి భర్తతో చెప్పలేరు, అత్తమామలతో చెప్పలేరు, పిల్లలతో చెప్పుకోలేరు, ఎవరితో చెప్పుకోలేక వాళ్ళు చాలా బాధలు పడి చివరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చట్టం తెలిసి ఏమైనా ఎవరి మీదైనా వస్తుందేమో అన్న ఆలోచనతో, ఇది నాకు నేనే చనిపోతున్నాను, నాకు ఎవరితోటి సంబంధం లేదు, ఒక నోట్ రాసిపెట్టి దే ఆర్ గోయింగ్ ఆఫ్. అంటే ఏంటి అక్కడ కారణం ఏంటి చెప్తున్నాను, ఇది ఇవన్నీ ఇలా జరుగుతుంటే కారణం ఏంటంటే వాళ్ళకి ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులు మన ఉద్యోగ వ్యవస్థలు. ఉద్యోగం చేయమని ప్రోత్సహిస్తున్నారు, ఆడపిల్లల్ని చదువుకోండి ప్రోత్సహిస్తున్నారు, ఉద్యోగం చేయండి అని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యోగ రంగంలో, విద్యారంగంలో, సామాజిక రంగంలో మీకు వచ్చేటువంటి బాధలు ఏమిటి, మీకు వచ్చే కష్టాలు ఏంటి, మీరు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి అని మాత్రం ఏమి చెప్పటం లేదు. ఒక గవర్నమెంట్ చూపించటం లేదు, అలా అని గవర్నమెంట్స్ ఎన్ని చేస్తాయి, లేదంటే కౌన్సిలింగ్ సెంటర్స్ని ఎక్కువ చేయాలి. గవర్నమెంట్ ఏం చేయాలంటే మీరు కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి కౌన్సిలింగ్ చేయండి అనాలి. ఎక్కడో ఒక్కచోట కాదు, ఇంటింటికి దగ్గర దగ్గర ఏరియా ఏరియాకి ఉండాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ విషయాలను చెప్పుకునేటట్టుగా ఉండాలి.
అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మనసులో బాధలు చెప్పుకుంటే వాళ్ళు ఏ మోడ్లో వెళ్ళి వాళ్ళని దానిలో నుంచి రక్షిస్తారు, వాళ్ళు సూసైడ్లు చేసుకోకుండా ఉండేటట్టుగా చేయగలుగుతారు అనే విషయాలని అక్కడ చెప్పుకోగలుగుతారు. ఇది ముఖ్యమైన పాయింట్. అంటే మనం ఫస్ట్ నివారణోపాయాలు తెలుసుకోవాలి. ఇప్పటిదాకా సూసైడ్స్ ఎందుకు చేసుకుంటున్నామో తెలుస్తున్నాం మనకి. రెండవది ఏంటంటే కుటుంబం. ఇది ఉద్యోగ వ్యవస్థ. కుటుంబంలో ఏం జరుగుతుందంటే వివాహేతర సంబంధాలు ఎయిదర్ భార్య ఆర్ భర్త ఎయిదర్ స్పౌస్లో ఎవరికి ఉన్నప్పటికీ కూడా అవతల వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు. కొన్ని కొన్ని కుటుంబాలలో వాళ్ళు కాస్త ధార్మిక జీవనంలో ఉండేటువంటి వాళ్ళు అడ్జస్ట్ అయినా కూడా అవతల వాళ్ళు వచ్చి ఎక్కడ వీళ్ళని అడ్డుపడతారు అని వాళ్ళని చంపేసే పరిస్థితుల్లో మర్డర్ చేసేటట్టు కూడా ఉన్నాయి. వాళ్ళ తేట మర్డర్ చేయించుకునే బదులు నా అంతటికి నేనే సూసైడ్ చేసుకుంటే పోతుంది కదా అని ఆలోచించేటువంటి వ్యవస్థ కూడా మనకి రోజు కనిపిస్తుంది. దానికి కూడా కౌన్సిలింగ్ అవసరం. వద్దమ్మా నువ్వు ఇలా ఎందుకున్నావు, వాడు ఏమవుతుందో కనుక్కోవాలి. ప్రతి అప్పుడు ఏమవుతుంది, అదే నీకు ఉమ్మడి కుటుంబం అయితే ఇంట్లో అమ్మ నాన్నకు చెప్పొచ్చు, అత్త మామకు చెప్పొచ్చు, భర్త ఇలా చేస్తున్నాడు, అయితే భార్య ఇలా చేస్తుందని. ఎందుకంటే వీటన్నిటికీ గల కారణం ఏంటంటే యూ షుడ్ షేర్ యువర్ ఫీలింగ్స్ టు అదర్స్. అది కూడా ఎవరంటే నీకు కాన్ఫిడెన్షియల్గా పెట్టుకునేటువంటి స్నేహమూర్తులు ఎవరైతే ఉంటారో, స్నేహభావం కలిగిన వాళ్ళు ఉంటారో, వాళ్ళకి నువ్వు ఉండాలి. అందుగురించి ఒంటరి జీవన విధానం వద్దు. ఇందాక మీరు అడిగారు పిల్లలు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు అని, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఒంటరిలో సొలేస్ తెచ్చుకుంటున్నారు. అది సొలేస్ దొరకనప్పుడు మాత్రం వాళ్ళు ఒకటే నిర్ణయించుకుంటున్నారు, వెళ్ళిపోదామని చెప్పేసి. ఇలాంటి ఆలోచనలు వివాహేతర సంబంధాలలో వస్తున్నాయి, స్కూల్ చిల్డ్రన్లో వస్తున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు కుటుంబంలో అమ్మ నాన్నలు అంటే వృద్ధులు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. నిన్న ఒక నేను పేపర్లో చూశాను, ఒక 60 ఏళ్ళ ఆవిడ కూడా డైవర్స్ కావాలి, లేదు నన్ను సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నాడు, నాకు ప్రాబ్లం చేస్తున్నాడు, నేను ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టం లేని పని పక్కవాడు చేస్తే వాళ్ళు ఒప్పుకోలేకపోయే పరిస్థితులు ఏర్పడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇంకా నా జీవితం వేస్ట్, నేను చనిపోతే బెటర్ అనుకునే పరిస్థితులను తెచ్చుకుంటున్నారు. కానీ అలా తెచ్చుకోవడం తప్పు, అలా చేయడం అనేది తప్పు. ఆ తప్పు ఎందుకు అంటే మనిషి చనిపోవడం అనేది తప్పు. అక్కడ సూసైడ్ చేసుకుంటున్నది ఎందుకు, సూసైడ్ అనే మాట తప్పని చెప్పకూడదు. మనిషి చనిపోవడం అనేది తప్పు. సొసైటీకి వ్యక్తులు అవసరం, వ్యక్తులు లేని సమాజం లేదు, కుటుంబాలు లేవు, దేశం లేదు, రాజ్యాలు లేవు. కాబట్టి మనము చనిపోవాలకుండా చనిపోకుండా ఎన్నో సాధించవచ్చు. ఇక్కడ దొరకకపోవచ్చు, నీకు పరిష్కారం ఇంకొక చోట దొరుకుతుంది. వెతుక్కుంటూ వెళ్దాం, కష్టాలు వస్తాయి. కష్టానికి భయపడి మనిషి ఎప్పుడు చనిపోకూడదు. అసలు ఆ మన డిక్షనరీలో ఆ పదం తీసేయాలి. ఏమని, సూసైడల్ పదం అనేది తీసేయాలి. అంటే చాలా చక్కగా, అంటే ఆత్మహత్యలపైనే కావచ్చు, అలాగే యువత మనస్తత్వం పైనే కావచ్చు, అలాగే గృహిణులు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లోనే కానీ, లేదంటే మిగతా ఎంప్లాయీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళ జీవితాల్లోనే కానీ, అంటే ఎన్నో కోణాలపైన మీరు చాలా సమగ్రంగా విశ్లేషణ చేశారు. వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవాలి, అలాగే ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది. ఇంకొక మాట నీకు లాస్ట్ ఎండింగ్లో ఒక మాట చెప్తున్నాను. ప్రభుత్వాలు చేయడమే కాకుండా మెంటల్ హెల్త్, మనకి ఫిజికల్ హెల్త్ రెండు ఎట్లుంటాయి, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇలాంటి వాటి మీద ఎన్నో రీసెర్చ్ చేసింది, ఎంతో స్వావలంబన చేకూరుస్తుంది. కానీ అంత సరిపోవటం లేదు. కాబట్టి ఇటు కుటుంబాలతో వ్యవస్థలతోటి, తర్వాత ఇటు మన గవర్నమెంట్స్ కానీ, తర్వాత సంఘాలు ఉన్న NGOs అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అవి ఉంటాయి, సేవా దృక్పథంతో చేసేటువంటి వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, అవి పెంచుకుంటూ వాళ్ళ దగ్గరికి కన వాళ్ళు వస్తే ఎంతటి సమస్యకైనా పరిష్కారాలు ఉంటాయి. పరిష్కారం దొరకని సమస్య అంటూ ఉండదు, ఏదో ఒక రకమైనటువంటి మార్గాలు ఉంటాయి. కాబట్టి వాటిని మనం ప్రోత్సహించాలి, మన ఛానల్స్ ద్వారా, మన మీడియా రంగం ద్వారా, మన పత్రికల ద్వారా. మనం కనుక అలాంటివి పెంచితే కనుక ఎంతో ఒకటి ఉడతా భక్తిలాగా మనం కొంతమంది చావులని ఆపే ప్రయత్నం మనం చేయొచ్చు అనే ఆలోచన ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే YMR TV ద్వారా ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్టయితే మనల్ని వాళ్ళు కలిస్తే తప్పకుండా మనం వాళ్ళకి పరిష్కార మార్గాలు చెప్దాము. సమస్యలు వాళ్ళవైతే పరిష్కారాలు మనవి. మనం YMR TV ద్వారా చక్కగా సమస్య మీది పరిష్కారం మాది అనే దీనిలో పెట్టుకుని మన స్లోగన్తో వాళ్లకు చేసే అవకాశం, సేవ చేసే అవకాశం మనకు ఉంది. కాబట్టి ఎవరికైనా అలాంటి అవకాశం ఉన్నది, ఆ కావాలి అని అనుకుంటే మాత్రం మమ్మల్ని వాళ్ళు కనుక వచ్చి కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళకి మనం కొన్ని పరిష్కారాలు సూచిద్దాము.
కాబట్టి మీరు మనము అందరం కలిసి చేస్తేనే ఇలాంటి పనులు అవుతాయి. మనం ఇంత చక్కగా మనము ఒక డిస్కషన్ని తీసుకున్నాం, అంటే మనుషులు చనిపోతున్నారు అనే ఒక బాధ కొద్దే మీకైనా నాకైనా అదే బాధ కాబట్టి అలాంటివి పోకుండా ఉండాలంటే మన శాయశక్తిలో మనం ఇంకా కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా వ్యూవర్స్, అంటే మనుషుల లోపల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి ఏదైతే ఉందో మేము సొల్యూషన్ అందిస్తాను అని ప్రముఖ మానసిక విశ్లేషకులు అలాగే డాక్టర్ కల్పవల్లి గారు చెప్తున్నారు. సో దానికి అనుగుణంగా మేము కూడా ఇలాంటి సొసైటీలో జరగొద్దని కూడా మా శాయశక్తిలో మేము కూడా ప్రయత్నం చేస్తాము. అలాగే సొసైటీలు ఎంతో కొంత మార్పు తీసుకురావాలన్నది మా ప్రధాన ఉద్దేశం. సో ఇందులో భాగంగానే ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ YMR యూట్యూబ్ ఛానల్.